ప్రస్తుతం ఉన్న హ్యూమన్స్ ఎర్త్ని డామినేట్ చేసే స్పీసీస్ అనుకుంటే ఒకప్పుడు డైనోసార్స్ కూడా ఎర్త్ని డామినేట్ చేసిన స్పీసీసే. కానీ డామినేషన్ అంటే ఉన్నదాన్ని నాశనం చేయటమా? ఈ విషయం పక్కన పెడదాం. కానీ ఎర్త్ మీద యానిమల్ లైఫ్ ఫామ్ అవునప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యానిమల్స్కి హెల్ప్ చేసే ఒకే ఒక జాతి వృక్ష జాతి, అదేనండి ట్రీస్ అండ్ ప్లాంట్స్. ఇంకో రకంగా చెప్పాలంటే ఎర్త్ మీద యానిమల్స్ బతకటానికి కారణం నేచర్. ఇవి డైనోసార్స్ ఉన్నప్పుడు ఉన్నాయి, డైనోసార్స్ పోయాక ఉంది, ప్రస్తుతం మనం ఉన్నప్పుడు ఉంది. అసలు మనం బతికేది నేచర్ వల్లే. మనం ఉండే ఈ ఎత్తుని ఎక్కువగా చెట్లే ఆక్రమించున్నాయి. జంతువులన్నీ ఈ చెట్ల మీద డిపెండ్ అవి ఉన్నాయి, ఇంక్లూడింగ్ హ్యూమన్స్ కూడా. హ్యూమన్ అనేవాడు జంతువే, కానీ హైలీ ఇంటెలిజెంట్ జంతువు. ఈ భూమి మీద ఉండే ప్రతి జంతు జాతికి ఆక్సిజన్ చెట్ల వల్లే అందుతుంది. చెట్లంటే మన భూమి మీద కనిపించే చెట్లే కాదు, సముద్రాల్లో కూడా ఫారెస్ట్లు ఉన్నాయి. మనం అనుకున్నట్టు అమెజాన్ అడవుల వల్లే ఆక్సిజన్ వస్తుందంటే అది పొరపాటు. అమెజాన్ అడవుల నుంచి వచ్చే ఆక్సిజన్ కన్నా సముద్రం నుంచి వచ్చే ఆక్సిజన్ ఎక్కువగా వాడుకుంటున్నాం మనం. ఈ మహాసముద్రంలో ప్లాంక్టన్ అనబడే ఒక రకమైన స్పీసీస్ సముద్రం మీద తేలుతూ ఉంటుంది. ఇవి చాలా చిన్నగా ఉంటాయి, మైక్రోస్కోప్ లో పెడితే గానీ మనకు కనిపించవు. ఈ ప్లాంక్టన్ ని చిన్న చేపల ఆహారంగా తీసుకుంటాయి. ఈ చిన్న చేపల్ని వీటికన్నా కొద్ది పెద్ద చేపల ఆహారంగా తీసుకుంటాయి. అలా సైకిల్ లాస్ట్ వరకు వెళ్తే షార్క్స్ బ్లూ వేల్స్ కనిపిస్తాయి మనకి. నిజం చెప్పాలంటే ఏ జంతువు దాని ఆహారాన్ని అది తయారు చేసుకోలేదు, చెట్ల మీద ఆధారపడి తయారు చేసుకుంటాయి. ఈ చెట్లు కూడా వాటంతట అవే ఆహారం తయారు చేసుకోలేదు, సన్లైట్ మీద ఆధారపడి తయారు చేసుకుంటాయి. మనం ఇండిపెండెంట్ అనుకుంటాం, కానీ ఈ ఎర్త్ మీద ప్లాంట్స్ కూడా ఇండిపెండెంట్ కాదు, అవి సన్లైట్ మీద డిపెండ్ అవుతున్నాయి. వాటి కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్ వల్ల ఈ యానిమల్స్ అన్ని బతుకుతున్నాయి, ఇంక్లూడింగ్ హ్యూమన్స్ కూడా. ప్లాంట్స్ అనేవి గాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని, ఎత్తులో ఉండే వాటర్ని, మినరల్స్ని వాడుకుని ఫోటోసింథసిస్ ద్వారా, అంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్ వాడుకుని అవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ని తయారు చేసుకుంటాయి. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువు ఏంటంటే క్లోరోఫిల్. ఇది ప్రతి చెట్టులోనూ ఉంటుంది, అందుకే ప్రతి చెట్టు మనకు ఆకుపచ్చగా కనిపిస్తుంది. క్లోరోఫిల్ తగ్గుతుంటే ఆకుపచ్చ రంగు పోతూ ఉంటుంది, అందుకే చెట్లని ఆటోట్రోప్స్ అంటారు. ఇవి సన్లైట్ వాడుకుని వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకోగలవు. ఈ ప్రాసెస్లో వచ్చే మెయిన్ బై ప్రోడక్ట్ ఏంటంటే ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ వాడుకునే వేరే జంతువులన్నీ లైఫ్ని సస్టైన్ చేయగలుగుతున్నాయి. ఈ చెట్లు అట్మాస్ఫియర్లోకి ఆక్సిజనే కాదు, వాటర్ వేపర్ని కూడా ఎక్కువ రిలీజ్ చేస్తాయి. ఎందుకంటే చెట్లలో ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. మనకు ఎలా అయితే స్వెట్ పడుతుందో చెట్లు కూడా ట్రాన్స్పిరేషన్ ద్వారా వాటర్ వేపర్ని బయటికి రిలీజ్ చేస్తాయి. చెట్లకి లీవ్స్ కింద స్టొమాటో అనే చిన్న పోర్స్ ఉంటాయి, వాటి నుంచి వాటర్ వేపర్ వస్తుంది. చెట్ల వల్ల మనకు అన్ని ఉపయోగాలే. ఈ చెట్లు వాటి రూట్స్ ద్వారా సాయిల్ని గట్టిగా పట్టుకుంటాయి, అందుకే చెట్లు ఎక్కువ ఉన్న చోట సాయిల్ అనేది ఎరోడ్ అవ్వదు. చెట్లు లేని చోట సాయిల్ ఎరోషన్ ఎక్కువ ఉంటుంది. ఈ ఎత్త మీద ఉన్న ప్రతి చెట్టు సీజన్కి తగ్గట్టు అడ్జస్ట్ అవుతాయి. అదే మన ఇండియాలో తీసుకుంటే కొన్ని రకాల చెట్లు వసంతకాలంలో బ్లూమింగ్ వస్తుంది, కొన్ని చెట్లకి సమ్మర్లో బ్లూమింగ్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్ చెట్లపైన జనరల్ ఓవర్వ్యూ. వీటి గురించి నా నెక్స్ట్ వీడియోస్లో సిరీస్గా చేస్తాను.